గుర్రం జాషువా పట్ల మీరు అంత ఆకర్షణ గురే, మీకు అనిపించిన ఆ కవిత్వం ఏంటి సార్? మహాత్మం జాషువాలోని అంటే ఆయన కవిత్వం నేను ప్రత్యేక కోణంలో ఇష్టపడడానికి కారణం ఏమిటంటేనండి, ఒక మొక్క పైకి లేస్తోంది అనుకోండి, ఎవరో అలా విడుతూ ఓ రాయిని తన్నాడు, అది వచ్చి ఆ మొక్క మీద పడింది, ఆ మొక్క నేలకు ఉరిగింది, ఆ ఉరిగిన మొక్క ఇక నా మీద రాయి పడిపోయింది ఇంకా నేను మొలవలేను అనవసరం అని చెప్పి వదిలేయకుండా రాయిని తొలగించుకోలేక పక్క నుంచి పెరిగింది అనుకోండి, పక్క నుంచి పెరిగి పెద్దదయ్యి ఆ తర్వాత రాయి ఇక ఈ మొక్క చెట్టు అయిపోయిన తర్వాత రాయి చేయగలిగింది లేదు, రాయి తొలగిపోయింది, కానీ చెట్టు అయిపోయినా దాంట్లో ఆ వంపు ఉంటుంది, ఆ వంపు చెట్టు వంక చూసినప్పుడల్లా ఇంత కష్టపడి పెరిగిన చెట్టు చెట్టు అని ఎలా కనపడుతుందో ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన ఎంత ఆవేదన చెంది ఎంత ఘర్షణ పడి ఎంత ఎదురొడ్డి ఎదురీదితే ఒక కవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారో కనపడుతూ ఉంటుంది. అప్పుడు అందులో కవిత్వం ఒకటే కాకుండా ఆనాటి సమాజానికి ఆయన ఎదురొడ్డిన కష్టం కూడా కనపడడంలో నాకు జాషువా గారి కవిత్వం అంటే ఒక ప్రత్యేక మక్కువ. అందుకేనేమో ఈయన మాటల్లో అంత లాలిత్యం, ఆ గాంభీర్యం, ఆ మంచితనం అవి అంత ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. ఆ ఆత్మవిశ్వాసం, లోకంలో ఎవరైనా నీకు గురువు ఎవరు అని అడిగితే ఎవరో ఫలానా వారి దగ్గర నేర్చుకున్నానండి అని చెప్తారు. మీరు ఇంత గొప్ప కవి కావడానికి మీకు గురువులు ఎవరు అని అడిగితే ఒకటి పేదరికం, ఒకటి కులమత వివక్ష, ఈ రెండూ నా గురువులు, ఒక దాన్ని చూసి భయపడలేదు, ఒక దాన్ని ధైర్యంగా ఎదిరించాను, ఈ ఇద్దరు గురువుల నుంచి ఈ రెండు నేర్చుకున్నాను, నేర్చుకుని కవిగా ఎదిగాను అని చెప్పి ఆఖరి వరకు ఆ ఆత్మవిశ్వాసాన్ని అలా నిలబెట్టుకుని చిన్న చిన్న విషయాల్ని కూడా అంత అందమైన కోణంతో చూసి పద్యంగా ఇవ్వాలి అంటే ఎంత భావుకత మనసులో ఉండాలండి, ఎంత భాష మీద ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు నవ్వు అందరూ నవ్వుతారు, కానీ ఆ నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఇటుతేలవు, కొన్ని విషప్రయుక్తములు. అసలు ఆ నవ్వు మీద ఆయన చెప్పిన పద్యం ఆయన ఎంత ఆలోచించారో, ఆయనలో సహజంగా ఎంత హాస్యస్ఫోరకత్వం ఉందో, హాస్య ప్రియత్వం ఉందో మనకి అర్థమవుతుంటుంది. ఆవిడ ఆయన కూతురు ఆయన గురించి చెప్తూ వ్రాసుకున్నారు, మా నాన్నగారికి దగ్గు జ్వరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు తగ్గిందా అండి అని అడిగాను, ఆ తగ్గిందమ్మా సగం అన్నారు. సగం తగ్గడం ఏమిటి నాన్నగారు, దగ్గు జ్వరం అన్నాను, సగం వైద్యుడిచ్చిన మందు సీసాలో మందు తగ్గిందమ్మా అన్నారు. మా నాన్నగారు జ్వరంలో కూడా అంత హాస్యస్ఫోరకత్వంతో ఉండేవారు అని ఆవిడ చెప్పింది. అంటే మనిషికి ఎన్ని కష్టాలున్నా తేలికగా ఉండగలగడం, ఆ భావాంబర వీధి ఎందు విహరించేటప్పుడు హద్దు లేకుండా విహరించగలిగి అన్నిటినీ ఇవ్వడం. ఇన్ని కష్టాలు పడ్డారండి నిజంగా జీవితంలో, మరి అన్ని కష్టాలు పడి ఆ రోజుల్లో అలా ఎదిగి ఆ స్థాయికి వెళ్ళి గౌరవనీయుడైన శాసనసభ్యుడిగా ఆయన ప్రత్యేకంగా నామినేట్ చేయబడి అన్ని అవార్డులు పొంది అన్ని సన్మానాలు పొంది అలా గడపగలగడం నాకు ఆయన జీవితం మీద ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ఆయన కవిత్వం మీద ఒక గౌరవాన్ని ఏర్పాటు చేశాయి. అంటే ఆయన జీవితంలో గెలిచిన తీరు, జీవితాన్ని ఆయన మలుచుకున్న తీరు, తర్వాత మనుషుల్ని మానవ సమాజాన్ని ప్రకృతిని ఆయన పరిశీలించి కవిత్వీకరించిన తీరు ఆదర్శవంతాలు కదండి, మరి ఇవన్నీ మీకు జాషువా పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పాటు చేసి ఇష్టాన్ని గౌరవాన్ని కలుగు చేసేది. ఎందుకంటే ఆ జాషువా మీ ప్రసంగమే విని వచనం ప్రవచనం అవుతుందంటే బాగా ప్రవచనం అవుతుంది అంతే కదా, వరిష్ఠుల్లాగా మీ ప్రసంగం విని అది చాలామంది తర్వాత నాకు డొక్కామాణిక వరప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరూ చెప్పారు నాకు, గారు జాషువా గారి మీద చగంటి కోటేశ్వర గారు మాట్లాడారు అద్భుతమైన స్పీచ్ అది వినండి మీరు అని చెప్పి మళ్ళీ వారి ప్రసంగం ఏర్పాటు చేయాలి జాషువా జయంతులని అని చెప్పి కూడా అన్నారన్నమాట.